ఆది. సార్, నేను మిమ్మల్ని వచ్చే టౌన్ లో డ్రాప్ చేస్తాను. కావాలంటే నేను ఒక డ్రైవర్ని అరేంజ్ చేసి ఇస్తాను, కానీ నేను వెళ్లాల్సిందే. మీరు వద్దని చెప్పినా నేను వెళ్ళి తీరాల్సిందే. నేను చెప్పానుగా, అలా ఎవరో ఒకరు నాకు సెట్ అవ్వరు. మరైతే మీకు ఎవరు కావాలి? మీకు మర్యాద ఇచ్చే నేను టౌన్ డ్రాప్ చేస్తానని చెప్పాను. మీరు ఏమైనా చేసుకుని నేను ఇక్కడి నుంచి బయలుదేరుతాను. ఆగు, పోతే నీ బ్యాలెన్స్ క్యాష్ ఇప్పుడు తీస్తే మాత్రం నీ సమస్య తీరుతుందా? మరి మీతో వస్తే మాత్రం నాకు మొత్తం డబ్బులు దొరుకుతాయా? దొరకొచ్చు. ఇఫ్ యూ స్మార్ట్, నీకు కావాల్సిన దానికన్నా ఎక్కువ. నేను చెప్పిందంతా నువ్వు కరెక్ట్గా చేస్తే సమ్ టైమ్స్ ఇట్స్ ఫన్. నీకు డబ్బు వస్తూనే ఉంటుంది. లేదంటే దట్స్ యువర్ ఫేట్. నువ్వు చెప్పినట్టుగా రఫీక్ని కాపాడడానికి నీకు డబ్బు కావాలంటే, క్యాష్ కావాలంటే లెట్స్ ప్లే దిస్ గేమ్. అర్థం కాలేదు. అర్థం కావటానికి ఏమీ లేదు. 5 నిమిషాల లోపల బండిని ఓవర్టేక్ చేస్తే ఇట్స్ యువర్ మనీ. మీకు కావాలంటే దాటగా ఉండొచ్చు. నేను మీకు ముందు చెప్పినట్టు ఏ నిమిషమైనా ఏదైనా జరగచ్చు నా రఫీకి. దీనికి నేనే కారణం. సార్ ప్లీజ్ నాతో ఇలా ఆడుకోవద్దు. నీకు వయసు ఎంత? మాక్సిమం 24. తెల్ల జుట్టు ఉన్న నా తలకి ఎంత ఏజ్ ఉంటుందంటావు? 54. సో నీలాంటి ఒక చిన్న పిల్లడి దగ్గర ఆడుకోవాల్సిన వయసు కాదు. వైజాగ్. నేను ఫోన్ చేసి వస్తాను. వద్దు, నేను బూతులో కాల్ చేస్తాను. ఓకే అన్నా, ఒక కాయ ఇవ్వు. నేలకాయా ముదురుకాయా చెప్పండి. నీళ్ళున్నదే. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదురా. ఇదంతా ఈజీగా జరిగేలా లేదురా. కానీ ఆయన మాత్రం ఊరికనే రాలేదు. ఆయన ఏదో ప్లాన్తోనే వచ్చాడు. అదేంటో చెప్పకుండా మనల్ని ఇందులో ఇరికించడానికి ఆయన వేసిన వాళ్ళ. రేపు ఆయనతో ఏమడగాలో నాకు అర్థం కావట్లేదు. అది నువ్వు చెప్పేది వింటుంటే నాకెందుకో భయంగా ఉంది. అనవసరంగా నువ్వు ఇబ్బందులు పడకు. నువ్వు అతన్ని స్కిప్ చేసి వచ్చేసి అతని ఏదో ఒకటి చేసుకోనివ్వు. డబ్బు గురించి ఆలోచించుకు, ఇంకేదైనా మార్గం ఆలోచిద్దాం. ఇంకేం చేయమంటావురా? ఇంత డబ్బు సంపాదించడానికి నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఆ దేవుడే ఈయన పంపించుండొచ్చు. ఏం జరిగినా పర్వాలేదు, నేను రెడీగా ఉన్నాను. రే, నువ్వు సమస్యల్లో రే. అదేం కాదురా, ఒకటి మాత్రం చెప్పగలను. మనకు కావాల్సిన డబ్బు ఆయన దగ్గర ఉందిరా. మనకిప్పుడు కావాల్సింది కూడా అదే. ఇక ఈ లోకమే తలకిందులైనా నేను డబ్బులతోనే వస్తాను.
అది రే, నువ్వు అర్జెంటుగా నా ఫోన్ 500 రీఛార్జ్ చేయి సరేనా? ఇక్కడ రోమింగ్ లో అటెండ్ చేస్తున్న డబ్బులు పోతున్నాయి. రే అయినా నువ్వు ఒక్కడివే ఎలారా? అదంతా పర్వాలేదురా, నన్ను కాపాడుకోవడం నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడుకు, అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటానులే, మన వాళ్ళకు కూడా చెప్పే. సరే. లేకపోతే? లేకపోతే ఏం చేయాలి? ఈ వసతి చాలనుకుంటా. ఎందుకంటే ఏ వసతులు కావాలి? ఈ ప్రపంచంలో చాలా వసతులున్నాయి, నువ్వు ఆలోచించలేనంతగా. కావాలని స్ట్రాంగ్ గా అనుకుంటే జరగాల్సింది. ఈ అర్ధరాత్రిలో నాకంటూ ఆశలేమీ లేవు. మీరు వెళితే నేను పడుకుంటాను. నువ్వెక్కడ చదివానని చెప్పావు? ఇంజనీరింగ్ గౌతమిలోనా? కావాలా? హ్యావ్ యు ఎవర్ హ్యాడ్ సెక్స్? మ్యాటర్ చేసేవని అడిగాను. బయటూర్లో అందరూ ఇవన్నీ 20 ఏళ్ళ లోపలే అనుభవించుంటారు, తర్వాత వేరే పని చూస్తారు. ఇక్కడేంట్రా అంటే పెళ్ళి ఎవరికి విషయం తెలియకుండా చూసిన ప్రతి ఒక్క అమ్మాయిని కళ్ళల్లో రేప్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేస్తారు. ప్రొడక్టివ్గా ఏదైనా చేయాలనుకుంటే టైం వేస్ట్. దానికోసం నువ్వు కష్టపడనక్కర్లా. ఓపెన్గా చెప్పాలంటే నీకు ఇంకా అనుభవం లేదు. నీ వయసులో ఒక అమ్మాయితో పడుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అది నీకు ఇంకా రాలేదు. లీవ్ ఇట్. మనం దాన్ని బ్రేక్ చేద్దామా? ఈరోజు రాత్రి ఒక మగాడిగా మారబోతున్నావు. ఇక్కడ పక్కనే చిన్న సెటప్ ఒకటి ఉంది. నాకు ఆ సెటప్లు గిట్టపలే అక్కర్లేదు. ఇప్పుడు నన్ను వదిలేయండి. కావాలంటే మీరు ఎంజాయ్ చేసుకోండి. పిలుస్తున్నాడు పెద్ద పోటీగా.
ఒంటరిగా ఎలా వెళ్తాను? మరి బండి డ్రైవ్ చేయాలిగా, నువ్వు రావాలి. అటువంటి పనులకంతా నేను బండి తోలను. నువ్వు వచ్చి తీరాలి. నేను రాను. మీ ఫ్రెండ్కి ఇప్పుడు ఎలా ఉంది? రా.